హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకునే పోయే టాపిక్ వచ్చేసి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి గురించిన కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, మేము తప్పకుండా ఆ వీడియోలు చేస్తాం. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు 15 మే 1973 బెల్లంపల్లి మంచిర్యాల డిస్టిక్లో తల్లి లీ అలెగ్జాండర్, తండ్రి అలెగ్జాండర్ గారి దంపతులకు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు జన్మించారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి తండ్రి సింగరేణి కాలనీస్లో వర్క్ చేసేవారు. ప్రవీణ్ కుమార్ గారికి ఒక అక్క ఉండేది. వాళ్ళందరూ సింగరేణి క్వార్టర్స్లోనే నివసించేవారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఒకడే కొడుకు కనుక అతన్ని చాలా గారాభంగా పెంచారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి గ్రాండ్ ఫాదర్ అయిన రెడ్డిమల్ల జ్ఞానరత్నం గారు సిఎస్ఐ డోర్నికల్ చర్చికి పాస్టర్ పనిచేసేవారు. ప్రవీణ్ కుమార్ గారు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ దేవుని గురించి ఏం తెలియదు. ఆ టైంలో ప్రవీణ్ కుమార్ గారు ఏమనుకునే వాళ్ళంటే, నేను పాస్టర్స్ ఫ్యామిలీలో జన్మించాను, నా తల్లిదండ్రులు నా గురించి ప్రార్థన చేస్తారు, నేను ఎలాగూ పరలోక రాజ్యానికి వెళ్తాననే భ్రమలో బ్రతికేవారు. సండే స్కూల్కి కానీ చర్చికి కానీ అస్సలు వెళ్ళేవారు కాదు. ప్రవీణ్ కుమార్ గారు హైదరాబాద్లోని వెస్లీ డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకున్నారు. ఎడ్యుకేషన్ అయిపోయాక తన సొంత గ్రామమైన బెల్లంపల్లికి వెళ్తారు. అలా వెళ్ళాక తన పాత ఫ్రెండ్స్ని మళ్ళీ కలుసుకొని వాళ్ళతో పాటు అల్లరి చిల్లరిగా తిరిగారు. బార్ల చుట్టూ కూర్చోవడం, తాగడం, తినడం, పాన్ షాప్ ముందు కూర్చొని వస్తున్న పోయే వాళ్ళని చిడాయించడం, ఇలా ఎన్నో చెడు వ్యసనాలకు బానిసయ్యారు. అంతేకాకుండా గొడవలు పెట్టుకోవడం, ఇంట్లో తెలియకుండా బయట తిరగడం, ఇలా తన పాపిష్ట జీవితాన్ని జీవించేవారు. ఎంత భయంకరంగా నా జీవితం పాడైపోయిందంటే, భూమికి మేము బరువు అయిపోయినాం. ఎక్కడ చూసినా మా గ్యాంగే వెళ్తా ఉంటే స్త్రీలు తలుపులు వేసుకునేవారు. బెల్లం పెళ్ళిని అంతా కూడా పాడు చేసినాం. ఆ రోజులలో 89 బెల్లం పెళ్ళిలో నక్సలైట్స్ ఎక్కువగా ఉండేవారు, వారి స్థావరాలు ఎక్కువగా ఉండేటి. ఆ గ్యాంగ్తోనే లోక సంబంధంగా పార్కులలో మేమే, గ్రౌండ్లో మేమే, బారెన్ రెస్టారెంట్స్లో మేమే, ఎక్కడ చూసినా ఇష్టం వచ్చినట్టు తాగి అల్లరి ముఠ తొట్టి గ్యాంగ్ తిరుగుతూ ఉండేది. ఇలా తన ఫ్రెండ్స్తో కలిసి తన జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న క్రమంలో వీళ్ళు చేసే కొన్ని పనులు నక్సలైట్లకు నచ్చక, ఒకరోజు ప్రవీణ్ కుమార్ గారు ఎంజాయ్ చేస్తున్న క్రమంలో నక్సలైట్లు వచ్చి ప్రవీణ్ కుమార్ గారిని తీసుకువెళ్ళి చాలా దారుణంగా చెట్టు కట్టేసి కొడతారు. తర్వాత తన ఫ్రెండ్ని కత్తితో పొడిచి ఆ నక్సలైట్లు చంపివేస్తారు. తర్వాత టార్గెట్ ప్రవీణ్ కుమార్ గారని తెలిసినాక తన తల్లిదండ్రులు ఆయనను ఇంటి నుంచి పంపివేస్తారు. ఈ విషయం తెలుసుకున్న తన ఫ్రెండ్స్ ఎవరు ప్రవీణ్ కుమార్ గారిని దగ్గర కూడా రానివ్వరు. ప్రవీణ్ కుమార్ గారు భయపడి హైదరాబాద్కి పారిపోతారు. ఎక్కడ ఉండాలో ఏం చేయాలో తెలియక ఒంటరిగా సుదర్శన్ థియేటర్ ముందు ఒక గద్దె మీద పడుకుంటారు. హైదరాబాద్లో రియల్లీ పార్కులలో బ్రతికిన కొన్ని రోజులు, బస్ స్టాండ్లలో ఫుట్పాత్ మీద బ్రతికిన, సుదర్శన్ థియేటర్ ముందు, ఓడియన్ థియేటర్ ముందు ఒక రాత్రి గద్దె మీద షెల్టర్ లేక పండుకున్న వ్యక్తిని, ఎవరింటికి వెళ్ళి తలుపు కొట్టినా నిర్దాక్షిణ్యంగా తలుపులు మూసుకునేవారు. ప్రేమించేవారు లేరు, ఆప్యాయంగా పలకరించేవారు లేరు. అందరు విడిచిపెట్టేస్తున్నారు, ఒంటరి వాడిని అయిపోయినా. అలా 3 రోజులు భోజనం లేకుండా తిరుగుతున్న క్రమంలో ఎస్జీపీ గ్రౌండ్ సికింద్రాబాద్లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్స్లలో భోజనాలు పెడతారని తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ గారు ఆ మీటింగ్స్కి కేవలం తినడానికే వెళ్తారు. కానీ ఆ రాత్రి దేవుడు రెవరెండ్ డాక్టర్ పి జోషి గారి ప్రసంగం ద్వారా ప్రవీణ్ కుమార్ గారితో మాట్లాడారు. ఆ ప్రసంగం వినిన ప్రవీణ్ కుమార్ గారు ఎంతో వేదనతో, విరిగినలిగిన హృదయంతో ఏడుస్తూ ప్రార్థన చేసి తన పాపాలన్నిటినీ ఒప్పుకున్నారు. తర్వాత పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు తినడానికి తిండి లేక, పడుకోవడానికి చోటు లేక పార్కులలో పడుకుంటూ ఫుట్పాత్ మీద తిరుగుతూ ఏదో ఒక పని చేయాలని చెప్పి తీర్మానం తీసుకున్నారు.
అలా తాను అనుకున్నట్టుగానే లకడీకాపూల్లోని మ్యాన్షన్ హౌస్ బార్ అండ్ రెస్టారెంట్లో క్లీనింగ్ డిపార్ట్మెంట్లో తన ఫస్ట్ జాబ్ చేశారు. తర్వాత జాబ్ చేస్తూ దేవునిలో ఎదుగుతున్న క్రమంలో తన సొంత గ్రామానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి మోటార్ ట్రావెలింగ్ పని చేసుకుంటారు. ఆ పనిలో చాలా నష్టం వస్తుంది, అయినా కూడా ఆ పనిని వదలకుండా ఆ పని చేసుకుంటూ దేవుని సేవలో ముందుకు సాగుతున్న క్రమంలో తన ఆత్మీయ తండ్రి అయిన రెవరెండ్ రత్నమాణిక్యం గారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. ఆయన ప్రోత్సాహంతో అటు పని చేసుకుంటూ ఇటు దేవుని సేవ చేసేవారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి సాటి అయిన సహాయంగా ఉండుటకు హిందూ కుటుంబం నుంచి వచ్చి రక్షింపబడిన మరియు విశ్వాసి అయిన రమాదేవి గారిని సాటి అయిన సహాయంగా ఉండుటకు 1995లో దేవుడు అనుగ్రహించాడు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి భార్య అయిన రమాదేవి గారు అంటే షారన్ సిస్టర్ గారు ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేసేవారు. వీరిద్దరి దంపతులకు ఒక కుమారుణ్ణి ఒక కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. కుమారుని పేరు అభిషేక్, కూతురు పేరు అక్షయ. 1999లో బెల్లంపల్లిలో ఒక చిన్న సంఘంగా కల్వరి మినిస్ట్రీస్ని స్టార్ట్ చేశారు. ఎంతో సేవ చేస్తూ సైకిళ్ల మీద గ్రామ గ్రామాలు తిరుగుతూ మీటింగ్లు పెడుతూ ఎంతో దేవుని సేవ చేశారు. ఇలా ఎంతో కష్టపడి దేవుని సేవ చేస్తూ ఎన్నో ఆత్మలను రక్షించారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ దేవుని సేవను ఎంతో గొప్పగా ఎంతో ఘనంగా చేస్తున్నారు. 2021 నవంబర్ 24 ఎంతో గొప్ప మందిరాన్ని నిర్మించడానికి దేవుడు సహాయం చేశాడు. వీరు దేవుని ప్రేమను మాటలలోనే కాకుండా చేతలలో కూడా చూపుతున్నారు. ఎలాగంటే పేద ప్రజలకు బట్టలు మరియు ఆహారం పంపిణీ, మరంతేకాకుండా బ్లడ్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, మరంతేకాకుండా ప్రవీణ్ షారన్ ఫౌండేషన్స్ ద్వారా ఎంతో మందిని ఆదుకుంటున్నారు. వీరు కల్వరి రివైవల్ మీటింగ్స్ పెట్టి అనేకులకు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. మరంతేకాకుండా 50 రోజుల ఫాస్టింగ్ స్పిరిట్స్ పెట్టి దేవుని సువార్తను అనేకులకు ప్రకటిస్తున్నారు. ఇందులో 600,000 పైగా ప్రజలు పాల్గొంటున్నారు. ఇంత గొప్ప సేవ జరిగిస్తున్న దేవునికే మహిమ కలుగును గాక. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తప్పకుండా ఆ వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాం. ప్రైజ్ ద లార్డ్.